సంకల్ప బలంతో కదిలింది బీజేపీ. సమరగణ నినాదం పూరిస్తుంది. సంకల్ప బలంతో కదిలింది బీజేపీ. సమరగణ నినాదం పూరిస్తుంది. నలువైపుల కాషాయం రెపరెపలాడింది. నవశక నిర్మాణం చేసింది బీజేపీ. సంకల్ప బలంతో కదిలింది బీజేపీ. సమరగణ నినాదం పూరిస్తుంది. నిలువెత్తు నిదర్శనం నరేంద్ర మోడీ. మడమ తిప్పడం తెలియని త్యాగశీలి. పోలింగ్ గదిలో పోగదేని ఎదురు పువ్వు గుర్తు పెట్టే కాన వస్తున్నది. కష్ట జీవుల పల్టీ రైతన్న మన పువ్వు గుర్తు చెయ్యి కూలన్న. ఈరోజు 15వ వార్డు అభ్యర్థిగా బీజేపీ గుర్తు నుండి కమలం గుర్తు నుండి నేను నాయని ప్రసాద్ నిలబడడం జరిగింది. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి సమస్యలే చెప్తున్నారు. ఈ గత పాలకులు ఎవరు కూడా ఎలాంటి వర్కులు చేయలేదు. ఎవరు పోయినా వాళ్ళ మీద నిస్సాయంగానే ఉన్నారు. మాకు అభివృద్ధిలో తోడ్పడాలని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకే మా ఓటు అని చెప్పి ఖచ్చితంగా చెప్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందుకు సాగిస్తున్నారని చెప్తా. ఏదైతే ఈ 15వ వార్డులో యూత్ కానీ మహిళలు కానీ నన్ను ఒక వాళ్ళు ఒక ఇంట్లో పెద్ద కొడుకుగా నన్ను భావించి ముందుకు నన్ను సాగవంపుతూ నా అభివృద్ధి చేసి చూపిస్తావు అనుకుంటూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకే ఓటేసి గెలిపిస్తానని నన్ను చాలా సంతోషంతో నేను రాగానే వాళ్ళకి ఎంతో సంతోషం కలిగింది. ఇన్ని రోజులు ఏ అభివృద్ధి కాలే నువ్వు వచ్చి అభివృద్ధి చేస్తావని మాకు ఫుల్ భరోసా కలిగిందని చెప్పి నన్ను ప్రోత్సహిస్తున్నాను.